ఫోన్ ట్యాపింగ్ వివాదం ముదిరి పాకానబడుతోంది వరుసగా పార్లమెంటుని స్తంభింపజేస్తూనే ఉన్నారు ఇక్కడ ఏంటంటే నిర్మాణాత్మకమైనటువంటి రీట్లో కాకుండా రత్స మాత్రమే చేస్తున్నారు ఏమవుతుంది ఫోన్ ట్యాపింగ్ మీద సుప్రీంకోర్టుకెళ్ళినా అడుగుతుంది ఏమని చెప్తారు ఒక వెబ్సైట్లో వచ్చింది అది నిజమంటారా లేకపోతే వాడిని వెళ్ళి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఆ సంస్థని పట్టుకొచ్చి జైల్లో పెడతారా బేసిక్ కామన్ సెన్స్ గూఢచర్యం అనేటువంటిది ప్రభుత్వాల సహజ కర్తవ్యం మనం ఏమంటాం ఇజ్రాయెల్ మోసాదోడు గొప్పోడు అంటాం వాడు ఏమన్నా మంత్రగాడ ఆకాశం నుంచి విషయాలు తెలియడానికి సిఐఏ వాడు గొప్పోడు అంటాం వాడు ఏమన్నా మంత్రగాడ ఆకాశంలో తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఇదే విధానాన్ని మనమైనా అదే పాటిస్తాం ఇమ్రాన్ ఖాన్ గారిది కూడా మనం ట్యాప్ చేస్తాం ఒక్కటే ఆ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది పోనీ వాళ్ళు ఏమన్నా పెచ్చోళ్ళ వాళ్ళకి తెలుసు దానికి ఆల్టర్నేటివ్లు వాళ్ళు తీసుకుంటారు ఇవాళ ప్రతి ఒక్కరు ప్రతి రాజకీయ నాయకుడు కూడా రెండు మూడు రకాల ఎందుకు మెయింటైన్ చేస్తున్నాడు దాంట్లో సాఫ్ట్వేర్లు వేసుకుని ఎందుకు మెయింటైన్ చేస్తున్నాడు ప్రతి ఒక్కళ్ళకి మన వాటిట్లలో ఎంతమంది దూరిపోతూ ఉన్నారు ఇవన్నీ జరుగుతూనే ఉంటుంది అదే సందర్భంలో ఈ వివాదాలు నడుస్తూనే ఉంటాయి ప్రతి ప్రభుత్వము కొన్ని కొన్నిటి మీద నిఘాలు పెడుతుంది నిఘాలు పెట్టడం అనేటువంటిది వాళ్ళ డ్యూటీ ప్రతిపక్షం వాళ్ళు ఎలాంటి రచ్చ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మొన్న ఎట్లా బయటపడింది కుట్రలు ఏది జేఎన్యు వాళ్ళకి సంబంధించినటువంటి కుట్రలు కావచ్చు లేకపోతే దాదాపు ఎనిమిది చోట్ల బాంబు పేలుళ్ళని ముందుగా చంపాలనుకున్నటువంటి వాటి నా పేరు ఎలా కుదిరింది ఇలా లింకులే కదా కొంతమంది జైళ్ళకి ఎట్లెలిగారు ఇలా లింకులతోనే కదా కాబట్టి నడిచిపోతానే ఉంటుంది వాళ్ళు అవతలోడు తప్పుడు పని చేస్తే భయపడాలి తప్పుడు పని ఏమి చేయకపోతే ఏ భయం అక్కర్లేదు తప్పుడు కుట్రలు ఏమైనా పన్నుతుంటే ప్రభుత్వాలకు తెలుస్తాయి కుట్రలేమి లేకపోతే వాళ్ళ దాన్ని పట్టుకుని ఏం చేస్తుంది గవర్నమెంట్ వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి నువ్వు మీ ఆవిడ దూరంగా అని చెప్పడానికి ఏం లేదు లేకపోతే వాళ్ళిద్దరు మాట్లాడుకున్న దాని గురించి ప్రపంచానికి చెప్పేది ఏం లేదు నైతికత నైతికత ఖచ్చితంగా నైతికత అవుతుంది ఎందుకంటే ప్రభుత్వాల బాధ్యత అది ప్రభుత్వాలను వంటిది ఏదో రాజకీయ అంశమే కాదు ఇందులో కుట్రలు ఉంటాయి కొత్త ఉంటాయి కోకాలు ఉంటాయి ఇప్పుడు రాహుల్ గాంధీ చైనా రాయబారిని కలిసి వచ్చాడు రాహుల్ గాంధీ చెప్పాడు ఆ మొక్క ఎట్లా తెలిసింది తర్వాత చైనా వాడు వాళ్ళ గ్లోబల్ టైమ్స్లో రాసుకున్నాక వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకున్నాక తెలిసి రాహుల్ నడిగితే నేను ఏం చేయలేదనండి ఇప్పటికన్నా రాహుల్ గాంధీ చెప్పాడా మరి ఏం చేయాలి అప్పుడు వదిలేసేయాలా ఆయన చైనాతో ఏం మాట్లాడుకున్నాడు తెలియకుండా సోనియా గాంధీ వీళ్ళందరూ కలిసి మన్మోహన్ సింగ్ని పక్కన పెట్టుకుని పక్కన పడేసేసి సోనియా గాంధీ ఎలా చైనా వాళ్ళతో కలిసి తిరిగింది చైనా మొత్తం ఎలా తిరగలిగింది ఇది ఫోన్ ట్యాపింగ్లు చేస్తే తెలుస్తుందా చేయకుండా తెలుస్తాయి ఆ విషయాలు అక్కడ వాళ్ళతో ఇలా కొండే కాంటాక్ట్లు కాబట్టి ప్రభుత్వాల బాధ్యత అందులో కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీ వాళ్ళ మీద చేస్తుంది బీజేపీ ప్రభుత్వం ఇళ్ళ మీద ఇక్కడ ప్రభుత్వం అది రాజ్యం రాజ్యం అనేటువంటిది ఎప్పుడూ కూడా స వివిధ పక్షాల మీద ఖచ్చితంగా చేస్తూనే ఉంటుంది ఇప్పుడు ఇండియా టుడే వాళ్ళే రెండు వేల పదిలో వేసిన వార్త పిఎం బ్యాక్స్ ఫోన్ ట్యాపింగ్ సేస్ ఇన్ నేషనల్ ఇంట్రెస్ట్ మన్మోహన్ సింగ్ సేస్ సచ్ పవర్స్ ఆర్ నీడెడ్ ఇన్ ద వరల్డ్ దట్ వీ లివ్ ఇన్ ఇది రెండు వేల పది డిసెంబర్ పద్నాలుగు మన్మోహన్ సింగ్ గారు చెప్పినటువంటి స్టేట్మెంటు ఇండియా టుడే వాడు ప్రొజెక్ట్ చేసింది అలాగే ఇండియా టుడేలోనే వచ్చినటువంటి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు ఆర్టీఐ రివీల్స్ యూపీఏ గవర్నమెంట్ స్నాప్డ్ స్నూప్డ్ ఆన్ నైన్ థౌజండ్ ఫోన్స్ ఫైవ్ హండ్రెడ్ ఈమెయిల్స్ ఎవ్రీ మంత్ అండ్ ఆర్టీఐ రిప్లై ఫ్రమ్ టూ థౌజండ్ థర్టీన్ హ్యాస్ సర్ఫేస్ టు రివీల్ దట్ అరౌండ్

రాసుకొచ్చినటువంటి వార్త కాబట్టి ఇవన్నీ ప్రభుత్వాలలో సహజంగా జరిగేటువంటి పరిణామం కాబట్టి కొన్ని రోజుల పాటు పార్లమెంటు సెషన్స్ ఆగడం తప్పించి ఇటు ఇట్లా జరిగేదేమీ లేదు